కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జులై కోరికల దినోత్సవం జరిగింది. ఇందులో భాగంగా సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నగరంలోని వీఆర్సీ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ, సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జూలై 10వ తారీఖు కార్మికుల కోరికల దినోత్సవంగా సిఐటియు ఆధ్వర్యాన ఉండేటటువంటి రంగాల కార్మికులందరూ కూడా జరుపుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వాలు మళ్ళా కొత్త ప్రభుత్వాలు గద్దెనెక్కాయి. దేశంలో మళ్ళీ మోడీ గారు 3వ సారి అధికారంలోకి రావడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పక్కన పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలోకి రావడం జరిగింది. మేము దాదాపు 6 మాసాల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఈ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, అట్లాగే గతంలో చేసినటువంటి ప్రభుత్వ పొరపాట్లు ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఈరోజు అనివార్య పరిస్థితుల్లో ఈ యొక్క కొత్త రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పటడుగులను కూడా గుర్తు చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కార్మికుల కడుపు కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది, అది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ అంగన్వాడీలని 12 మందిని ఏ కారణం లేకుండా విధుల నుంచి తొలగించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఎమ్మెల్యేలను అడిగాం, ఏమిటయ్యా కారణం అంటే ఈ యొక్క ఉద్యోగి బంధుత్వం తల్లిలో, తండ్రి, భర్త వైఎస్ఆర్సిపి కార్యకర్తగా ఎన్నికల్లో పనిచేశాడు కాబట్టి ఈవిని మేము ఉద్యోగం నుంచి తీసేస్తామని చెప్పి ఎమ్మెల్యేలే మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అట్లాగే నెల్లూరు జిల్లాలో ఆశాలు 7 మందిని తీసేశారు, ఇదే కారణం. మధ్యాహ్న భోజన కార్మికుల్ని దాదాపు 12 మందిని తీసేశారు, ఇదే కారణం. ఇది ఏం పద్ధతి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళు 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు సర్వీసు చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క వృత్తిలో ఎటువంటి పొరపాటు కూడా లేకుండా, ఎటువంటి మెమో కూడా తీసుకోకుండా పనిచేసినటువంటి వాళ్ళని ఈ రూపంలో తీసేయడం అనేది మంచి పద్ధతి కాదు, అప్రజాస్వామిక పద్ధతి అని చెప్పి సిఐటియుగా మేము చెప్తూ ఉన్నాం. మరి గుర్రము గాడిద రెండు ఒకటి అయిపోతే ఎట్లా అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాట్లే మళ్ళీ మీరు చేసి ఉపయోగం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు పొరపాట్లు చేశారు కాబట్టి మీకు 161 సీట్లు ఇచ్చారు. స్కీమ్ వర్కర్లు కానీ, ఇతర అసంఘటిత రంగ కార్మికులు కానీ వీళ్ళందరూ ఓట్లేస్తేనే మీరు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి జాగ్రత్త అని చెప్పి చెప్పడానికి ఈ కోరికల దినాన్ని మేము చేస్తూ ఉన్నాం. అట్లాగే నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణం త్వరితగతిన ఈ ప్రభుత్వం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణాపట్నం పోర్టులో కార్మికుల హక్కులు, లేబర్ లాస్ అమలు చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే స్కీమ్ వర్కర్లందరినీ కూడా గతంలో నరేంద్ర మోడీ చెప్పినట్టు పీరియాడికల్గా వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. కనీస జీతం 26,000 ఇవ్వమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ధరలు తగ్గించమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఉపాధి అవకాశాలు నెల్లూరు జిల్లాలో పెంచమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మెట్ట ప్రాంతాలైనటువంటి ఉదయగిరి, ఆత్మకూరు, రాపూరు, పొదలకూరు ఈ ప్రాంతాల్లో ఉపాధి కోసం పరిశ్రమలు కట్టమని చెప్పి ఈ మంత్రుల్ని, ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాలకి తెలియజేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అజయ్ కుమార్, సిఐటియు, నెల్లూరు జిల్లా కార్యదర్శి. వ్యాప్తంగా ఈరోజు కోరికల దినోత్సవం కార్మికులందరూ కూడా జరుపుకుంటున్నారు. కోరికల దినోత్సవం అంటే ఏదో మేము కోరినటువంటి కోరికలు కాదు, ఏదైతే చట్ట ప్రకారం అదేవిధంగా న్యాయ ప్రకారం కార్మికులకి కొన్ని చట్టాలు ఏవైతే ప్రభుత్వాలు కల్పించాయో ఆ చట్టాలని అమలు చేయమని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో అంగన్వాడీలు దాదాపు 42 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేసేదానికి అప్పుడు ఉండేటటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ అనేక మంది మేము ఇస్తే మీ కోరికలు తీర్చామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. తక్షణమే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు
కార్మికులు పోరాడి సాధించుకునేటటువంటి కార్మిక చట్టాలని మార్చేసి 4 లేబర్ కోడ్లుగా ఉంటే చాలనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ అయితే లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల అనుకూలమైనటువంటి చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎన్నికలు అయిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లు కానీ అనేక సంస్థల్లో పనిచేసేటటువంటి కార్మికుల్ని బలవంతంగా రాజీనామాలు చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైతే బలవంతపు రాజీనామాలు అనేటటువంటి విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. హమాలీ కార్మికులు, అనేక మంది కార్మికులకు సంక్షేమ బోర్డుని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించారు. నా పేరు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని. నా పేరు సుజాతమ్మ. ఈరోజు మేము మళ్ళీ ఈరోజు ఈదులు లేక వచ్చామంటే మళ్ళీ వాళ్ళకి మీకు తేడా లేకుండా వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. ఇది కరెక్ట్ కాదు అనే మేము మీకు ఓట్లేసాం. గత ప్రభుత్వంలో బాధలు పడ్డాము, అందుకే మేము ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మీకు కూడా మేము ఓట్లేసాము. మీ వల్ల మాకు న్యాయం జరుగుతుంది అంటే జరుగుతుందనే ఆలోచన ఉంది, కానీ ఇప్పుడిప్పుడు అక్కడక్కడ జరిగేదాన్ని బట్టి మాకు చాలా నిరుత్సాహంగా ఉన్నాం. ఎమ్మెల్యేలను కూడా కలిసాం, ఇది కరెక్ట్ కాదు. మీరు కావాలంటే వచ్చి మీ వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకోండి, ఉన్నవాళ్ళు మాత్రం తీసేయకండి, వాళ్ళ కడుపులు కొట్టకండి అని మేము కూడా వాళ్ళకి మీకు తేడా ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. తేడా లేకుండా ఇకనైనా మహిళల్ని కష్టపెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది 11 సీట్లతో. మీరు కూడా మా మహిళల్ని ఎప్పుడు కూడా కష్టపెట్టద్దని మా అంగన్వాడీ యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత 42 సమ్మె చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అక్కడక్కడ వెళ్ళి నేను వస్తే మీకు 100 రోజుల్లో మీకు గత పక్క రాష్ట్రంలో లాగా 18,000 జీతం పెంచుతాను అన్నాడు. అది పెంచుతారన్న ఆశాజనకంగానే మేము ఉన్నాం, కానీ మమ్మల్ని మళ్ళీ ఈదల్లోకి వచ్చేదాకా కూడా ఉండకుండా మేము అక్కడక్కడ కూడా ఎమ్మెల్యేలకు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీలో ఉన్న జీవోలు కూడా ఇవ్వాలని అందరు ఎమ్మెల్యేలకు కావచ్చు, చంద్రబాబు నాయుడుకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ఎక్కడికక్కడ మేము అందరికీ రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము. అందుకని అంగన్వాడీల్ని గతంలో లాగా కాకుండా పనిభారం పెరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫోన్లు పనికి రావట్లేదు, పని ఎక్కువ చెప్తా పని ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఫోన్లు పని చేయక టవర్ల మీద ఆడ నెట్ రాక టవర్ల మీద వాటర్ ట్యాంకుల మీద ఎక్కి చేయాల్సి వస్తుంది. మేము మహిళలం కాదా, మహిళలమే మేము చేస్తాం, కానీ మాకు కావాల్సిన పరికరాలు, మాకు కావాల్సిన బుక్స్, మాకు కావాల్సిన రికార్డ్స్ అవన్నీ అందుబాటులో లేకుండా ఉన్నాయి. మీరైనా మాకు అన్ని సమకూర్చి మా చేత పని చేయించుకొని మాకు జీతం పెంచుతారని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం చేస్తాం మేము, ఈరోజు ఏం కొత్త ఏం కాదు. ప్రతి 7 జూలై కోరికల దినోత్సవం సందర్భంగా మేము మా బాధలేందో చెప్పుకుంటాం. అలాగే కొత్త కలెక్టర్ గారు వచ్చారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, దానిలో భాగంగా మొదటగా మేము మీ ప్రభుత్వానికి సీఎం గారికి మా అంగన్వాడీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. మీరు ఇచ్చిన మాట మర్చిపోవద్దు అంటున్నాం. అదేవిధంగా మినిట్స్ కాపీలో ఉండే జీవోలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజానాయకుడు, అపర భగీరథుడు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాత్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆనం ప్రసాదరెడ్డి, సర్పంచ్, టీడీపీ నాయకులు వెంగారెడ్డి పాలెం, పగడాల రఘురామయ్య, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, టీడీపీ నాయకులు వంగల్లు, సూరా శ్రీనివాసరెడ్డి, మాజీ నీతి సంఘం అధ్యక్షులు, టీడీపీ నాయకులు సిద్దిపురం. జన్మదిన శుభాకాంక్షలు. ఆత్మకూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలకు అంకిత భావంతో నిస్వార్థ సేవలు అందిస్తున్న మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని, సదా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ మాడుపూరి చంద్రబాబు, టీడీపీ ఇన్ఛార్జ్, తిక్కవరం గ్రామం, మర్రిపాడు మండలం. జన్మదిన శుభాకాంక్షలు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మా పెద్దాయన, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ చిలపోగు శివ, చుంచులూరు గ్రామం, మరిపాడు మండలం. తలపనేని శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, నాగరాజుపాడు గ్రామం, మరిపాడు మండలం.